హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి రోజు క్యారెట్స్ పట్టుకొని వచ్చాను అనుకుంటున్నారా? అదేం లేదండి, రేపు మార్నింగ్కి ముందుగా నేను క్యారెట్ తురుము పెట్టుకుంటున్నాను. క్యారెట్స్కి అప్పటికప్పుడు తురుముకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ముందు రోజు నేను వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకుంటాను. అలానే గ్రేటర్తో తురుముకునే ఉంటే కనుక ముందు రోజు తురుమేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఆఫ్టర్ మార్నింగ్ లేవగానే మనకి ఈజీగా వంట అనేది అయిపోతుంది. మాకు మా ముగ్గురికి కూడా క్యారేజ్ ఇస్తానండి. అలానే నేను క్యారెట్ తురుముతున్నప్పుడు మా పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి, అమ్మ నేను కూడా చేస్తాను అని చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. బట్ ఏంటంటే, పిల్లలకి ఇలా పనులు చెప్పడం అది తప్పు కాదండి. మనతో పాటు వాళ్ళు కూడా చేపిస్తే కనుక వాళ్ళకి కూడా సమ్ యాక్టివిటీలా ఉంటుంది. ఇప్పుడు ఫోన్లే కాదు, ఇలా మనతో పాటు స్పెండ్ చేశారంటే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది. నేను ఇప్పుడు అండి పిల్లలకి ప్రతి చిన్న పని కూడా చెప్తూనే ఉంటాను. ఈవెన్ మా పిల్లలు స్కూల్కి కూడా రెడీ అయిపోతారు, అలానే ప్రతి పనిలోనే కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు మార్నింగే రెడీ అయిపోయి వాళ్ళ వాటర్ బాటిల్స్ వాళ్ళే వాటర్ పట్టేసుకొని నెక్స్ట్ బాక్సెస్ కూడా సర్దుకుంటారు. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి. పిల్లలకి మనం పనులు చెప్తూ ఉండాలి, వాళ్ళ దగ్గరికి అన్నీ మనం తీసుకురాకూడదు. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు లేజీ అయిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. ఇలా చేయించడం వల్ల వాళ్ళకు కూడా మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. ఈ యాక్టివిటీ అనేది చేయిస్తూ ఉండండి. మనతో పాటు పిల్లల్ని ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి మెమరీ అనేది బాగా పెరుగుతుందని నేను. న్యూస్ పేపర్లోని పిల్లలకు సంబంధించిన సంథింగ్ ఏదైనా మ్యాగజైన్ ఉంటే అందులో చదువుతూ ఉంటాను నేను. అలా కొన్ని కొన్ని మనం బుక్స్ ద్వారా కూడా తెలుసుకొని నేర్చుకోవచ్చు పిల్లల విషయంలోని. ఇప్పుడు చాలామంది చాలా వరకు బాధపడుతున్నారండి ఈ జనరేషన్లోని పిల్లలు ఎక్కువగా టీవీకి కానీ మొబైల్ కానీ అడిక్ట్ అయిపోతున్నారు. ఇలా మనతో పాటు మనం చేసే పనిలోని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా ఆడుతూ పాడుతూ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది. అలానే ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి వాళ్ళకి. అప్పుడప్పుడు ఈ యాక్టివిటీ చేస్తూ ఉండండి వాళ్ళ చేత. ఇద్దరికి కూడా 3-3 క్యారెట్స్ ఇచ్చాను, తురిమేశారు. ఇంకా ఫినిష్ అవ్వగానే పెద్ద బాబు వచ్చాడు, వాడిది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మిగతావి ఏమైనా ఉంటే చిన్న చిన్న పీసెస్ అవి వాళ్ళు తురమలేకపోతున్నారు. అందుకే చెప్పేసి నేను అవి తీసుకొని నెక్స్ట్ పక్కన పెట్టాను. వీళ్ళిద్దరు తురిమేశాక అప్పుడు నేను గ్రేటర్తో తురిమేసి పక్కన పెట్టేద్దామని మ్యాగజైన్లు అవి చదువుతుంటాను. ఆ టైంలో నేను విన్నాను మనతో పాటు పిల్లల్ని ఏదైతే పని చేస్తామో ఆ పనిలోని కొంచెం వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉండాలి, అది గుడ్ హ్యాబిట్ అయితే మాత్రమేనండి నేను చెప్తుంది. ఇలా నేను కూడా చిన్న చిన్న పనులు అవి చెప్తూ ఉంటాను. బట్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు చేయడానికి. జస్ట్ మొత్తం అంతా వాళ్ళే చేశారులేండి, నేను చేస్తానని చెప్పేసి కొంచెం వాళ్ళు హ్యాపీనెస్ కోసం ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మా చిన్న అబ్బాయి అయిపోయిన తర్వాత మా పెద్ద అబ్బాయి, అమ్మ నేను కూడా తురుముతానని చెప్పేసి వాడు కూడా వచ్చాడు. అయితే ఇద్దరికి కూడా ఇచ్చాను. అలా మొత్తానికి క్యారెట్ తురుము అయితే ఫినిష్ చేశామండి. ఇలా కొద్దిసేపు తురుముకుంటూ మాట్లాడుకుంటూ చక్కగా కంప్లీట్ చేసేసాము. ఫైనల్గా క్యారెట్ తురుము అంతా ఫినిష్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డిన్నర్ టైం అయిందండి. ఇంకా వెంటనే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇక్కడ పప్పు టమాటా మార్నింగ్ వండానండి, ఇంకా ఈవినింగ్కి నైట్కి ఇంకా అదే అని చెప్పేసి దాంట్లోకి చిప్స్ వేపుతున్నాను. బాగా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి, లేదంటే ఆయిల్ వేడెక్కకుండా చిప్స్ వేసుకుంటే కనుక అవి వేగవండి. బాగా హీట్ అయిన తర్వాత ఈ కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే సరిగ్గా ఆయిల్ అనేది మరగలేదు, అందుకే ఇలా వచ్చింది. నెక్స్ట్ టైం వేసింది, చాలా బాగా వేగాయి. నెక్స్ట్ అలానే నా వీడియో నచ్చిందా మీకు? అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అలానే కాన్ఫ్లెక్స్ అంతా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది.
ఈ వీడియో ఆల్రెడీ కార్న్ఫ్లెక్స్ మిక్చర్ నేను చేశానండి, కావాలంటే నా వీడియోలో చెక్అవుట్ చేయండి, ఫుల్ వీడియో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కార్న్ఫ్లెక్స్ మిక్చర్, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టడానికి బాగుంటుంది, అలానే మార్నింగ్ అయినా సరే వాళ్ళకి స్కూల్ స్నాక్ టైం కింద కూడా బాగుంటుంది. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా వీడియోలో ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది తెలియని వాళ్ళైతే మాత్రం. ఇలా ఎప్పుడైనా పప్పు కానీ, పప్పు టమాటా, నెక్స్ట్ సాంబార్ పెట్టినప్పుడు కార్న్ఫ్లెక్స్ ఇలా వేయించి కారం సాల్ట్ వేసి కలిపి పెడతాను, చాలా బాగుంటుంది, తింటే స్పైసీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చిందంటే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ఎగైన్ చెప్తున్నాను, మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.